కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని వివేక హత్య కేసులో సిబిఐ రెండోసారి ఈరోజు సుదీర్ఘంగా విచారించింది. విచారణ అనంతరం బయటకు వచ్చినటువంటి అవినాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ గత ఏడాది కాలంగా చేస్తున్న ఆరోపణలే విచారణలో కూడా అడుగుతున్నారు. ఫ్యాక్ట్ సెంట్రిక్గా కాకుండా పర్సన్ టార్గెట్గా సిబిఐ విచారణ సాగుతోంది. ఇది దారుణం. ఎలా పడితే అలా వార్తలు రాస్తే బాధ్యతగా కాకుండా పద్ధతి కాదు అంటూ ఆయన విమర్శించారు. లేనిపోని ఆరోపణలు తన మీద పెడుతున్నారని, సిబిఐ ప్రశ్నలు కూడా అలాగే ఉన్నాయని, తనకున్నటువంటి సమాచారం మొత్తాన్ని సిబిఐకి లెటర్ రూపంలో ఇచ్చాయని, ఆ హత్య జరిగినప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది, అంతకుముందు చిట్టి విచారణ ఏంటి, ఈ వివరాలన్నిటి దిశగా కూడా విచారణ చేయాలని తాను కోరినట్లుగా అవినాష్ రెడ్డి చెప్తున్నారు. అంతకుముందు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడుతూ హత్య జరిగిన సమయంలో చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి వీళ్ళు ఏమేం చేశారు అంతకు ముందు రోజుల్లో అనేది సిబిఐ ఎందుకు పట్టించుకోవట్లేదని, ఆదినారాయణ రెడ్డిని చంద్రబాబు నాయుడిని ఎందుకు విచారించలేదని, అదేవిధంగా వివేక కూతురు అల్లుడు బావమరిది వాళ్ళని ఎందుకు విచారించలేదని, అటువైపు కూడా అనుమానాలు ఉండాలి కదా అంటూ మాట్లాడారు. అవినాష్ రెడ్డి టార్గెట్గా చేయడం దుర్మార్గం అన్నారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటూ వార్తలు వస్తున్నాయి. అదే కనుక నిజమైతే అంతకు మించిన దారుణం ఉండదు. అవినాష్ రెడ్డిని వివేకానంద రెడ్డి తండ్రిలాగా చూసుకున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా 2024లో జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడం కోసం కుట్రలు జరుగుతున్నాయన్నారు. సిబిఐని చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కొవ్వొట్లు కలిపి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో జగన్ ఇబ్బంది పెట్టడానికే వివేక హత్య జరిగిందని, మళ్ళీ 2024 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా పోర్ట్రే చేయడం కోసం అవినాష్ రెడ్డి టార్గెట్గా మీడియా కథనాలు రాస్తోంది, మీడియా కథనాలకు అనుగుణంగానే సిబిఐ విచారణ చేస్తోందా అని, వివేకానంద రెడ్డి రెండో వివాహం కోణంలో కూడా హత్య జరిగిందని ఎందుకు చూడట్లేదంటూ ఆయన విమర్శించారు. అదేవిధంగా సిట్, అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ చేసినటువంటి విచారణ ఎందుకు పట్టించుకోవట్లేదంటూ ఆయన అడిగారు. వీటన్నిటికీ సమాధానాలు రాబడ్డానికి ట్రై చేద్దాం. వైసీపీ ఆరోపణలు చేస్తున్న అప్పట్లో ప్రథమ ముద్దాయిగా నిందితుడిగా వైసీపీ అస్త్రాలన్నీ ఎక్కుపెట్టినటువంటి వ్యక్తి మాజీ మంత్రి ప్రస్తుత బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి, వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడుతాం. ఆదినారాయణ రెడ్డి గారు నమస్కారం అండి. సో ఈరోజు కూడా అవినాష్ రెడ్డి గారు వెళ్ళారు సిబిఐ విచారణకి, ఆయన కూడా ఆరోపణలు చేసి ఉన్నారు. సిబిఐ విచారణ నిజాల లక్ష్యంగా కాకుండా వ్యక్తుల లక్ష్యంగా జరుగుతోంది విచారణ. మీడియాలో అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు చేసిన ఆరోపణలే ఇందులో కూడా కనిపిస్తున్నాయి. ఇది దారుణం. బాధ్యత కలిగినటువంటి మీడియా ఇలా ప్రవర్తించకూడదంటూ ఆయన మీడియాకి చెప్పారు, అదేవిధంగా సిబిఐకి కూడా చెప్పారు. మీరేమంటారు సిబిఐ జరుగుతున్న విచారణ తీరుని? అసలు సిబిఐ అనేది దేశంలో అత్యంత పగడ్బందీగా చాలా విషయాలను ఎవ్వరి ప్రమేయం లేకుండా, సిబిఐని కాదు కదా, మేము కాదు కదా, స్వయంగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా చెప్పినా కూడా వినని ప్రత్యేక దర్యాప్తు సంస్థ. ఇది ఫస్ట్ నోట్ చేసుకోవాలి వాళ్ళు. ఆ రోజు అదే తప్పుడు సంస్థ అయితే 2019 జరిగిన తర్వాత స్వయంగా హైకోర్టుకు పోయి మాకు సిబిఐ కావాలని అడిగిన వాళ్ళు ఈరోజు సిబిఐని ఎలా బ్లేమ్ చేస్తారు, మా మీద నింద ఎలా మోపుతారు? నేను ఆ రోజే చెప్పిన 2019 వెంటనే నాకు తెలిసిన వెంటనే మా మీద ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు, రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే గారు బ్లేమ్ చేసి మాట్లాడితే నేను ఆ రోజు విజయవాడలో ఉన్న వెంటనే మీడియాకు పోయి మాకంటూ సంబంధం 0.01 ఉంటే ఉరి తీసుకోమని, ఈరోజు కూడా చెప్తున్నాను దానికి కట్టుబాటుగా, నన్ను ఎంక్వైరీ చేయమనండి సిబిఐని, ఎందుకు చేయలేదంటున్నారు, మేము అడుగుతున్నాం చేయమని, సంబంధం ఉంటే అక్కడనే స్పాట్లోనే ఎన్కౌంటర్ చేయమనండి. ఇప్పుడు వాళ్ళది సంబంధం అని చెప్తే వాళ్ళు ఏమనుసరిస్తారో కావాలి. నేను ఛాలెంజ్ చెప్తున్నా, నన్ను చంపేయచ్చు, మా కుటుంబ సభ్యులు కూడా బాధపడరు, కూడా బాధపడరు. ఎందుకు అంత ఘోరమైన తప్పిదం చేసిన తర్వాత నేను ఎందుకు ఈ జీవితానికి, రాజకీయ జీవితానికి కాదు మానవ జీవితానికి అనర్హుని నేను ప్రకటించుకునే, మళ్ళీ చెప్తున్నా నన్ను ఎంక్వైరీ చేయండి, తప్పు ఉంటే చంపేయండి. కాబట్టి ఎట్లా మేము ఎవరో బీజేపీ కోబట్లు కొందరు
సిబిఐను ఆ రోజు సిబిఐ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఈ రాష్ట్రానికి వద్దని చెప్పిన వ్యక్తి. ఈరోజు సిబిఐని ప్రతిపక్ష నాయకునిగా ఎలా మేనేజ్ చేస్తాడో చెప్పాలి వాళ్ళు. ఆ రోజు సిబిఐ కావాలంటారు, ఆయన వద్దన్నాడు. మళ్ళీ తర్వాత అధికారం వచ్చిన తర్వాత సిబిఐ వద్దు, సిట్ టూ వేసినారు, నన్ను ఎంక్వైరీ చేసినారు. సిట్ టూ మిమ్మల్ని విచారించింది, విచారించి 1.5 hours పైగా సతాయించినారు. విచారణ కాదు, చాలా చాలా లోతు లోతుగా క్వశ్చనీర్ రాసుకొని ఆ రోజు ఇంతకుముందు కూడా మీ ఛానల్కే చెప్పిన 2 DSPs, 4 SIs, 4 CIs, ఎంతోమంది బృందం అంతా నన్ను విచారించినారు. నా మా అన్న పేరు కూడా రెఫర్ చేసినారు, ఆ పేరు లేదు ఎఫ్ఐఆర్లో. ఎందుకు మా అన్నను అడుగుతున్నారని అడిగిన అంటే ఏదో ఒకటి లింకప్ పెట్టి మమ్మల్ని గ్రూప్ పాలిటిక్స్లో చేయాలనే ఏకైక ఉద్దేశం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు చెప్తున్నాం, వాళ్ళైనా విచారించమనండి, వాళ్ళ పోలీసునైనా విచారించమనండి, లేదా సిబిఐ అయినా విచారించమనండి. ఇప్పుడు వాళ్ళ సొంత చెల్లెలు కూడా అంటే ఆయనతో పాటు మ్యారేజ్ చేసుకున్న సునీత రాజశేఖర రెడ్డి కూడా ఎవరో కాదు, వివేకానంద రెడ్డి గారికి 2వ బావమరిది మరియు అల్లుడు. వాళ్ళు కోర్టుకు పోతే ఆ కోర్టు మేము కొట్టుకుపోయినాం. చివరికి March 11, 2020 వచ్చిన తీర్పు తర్వాత ఈరోజు ఇప్పుడు అంత అడాబుడిగా ఎందుకు ఈరోజు మార్నింగ్ సాక్షి పేపర్లో కొన్ని కథనాలు రాస్తారు రామకృష్ణాడి గారు, కొన్ని కథనాలు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ తర్వాత అవినాష్ రెడ్డి గారు కూడా మళ్ళీ కొన్ని విషయాలు ఇది వ్యక్తుల మీద అసలైన సబ్జెక్ట్ మీద కాదు అని మళ్ళీ మాట్లాడతాడు. అది స్వయంగా జరిగింది ఈరోజు 6 గంటల ప్రాంతంలో బయటకు వచ్చిన తర్వాత. అంటే అందరూ మూసపోసిన విధానంలో మాట్లాడడం. మొన్నటి వరకు ఎందుకు మాట్లాడరు, ఎందుకు సిబిఐ కావాలన్నారు, ఎందుకు సిబిఐ వద్దంటారు, ఇప్పుడు సిబిఐ మీద ఎట్లా బ్లేమ్ చేస్తారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు అన్ఫిట్ పాలిటిక్స్కు అసలు కేంద్రంలో ఎలాంటి సహకారం లేదు అంటాడు. అలాంటి సహకారం లేని వానికి ఎవరు మోడీ గారు చెప్పినా వినని సిబిఐకి ఎలా అటాచ్మెంట్ చేస్తారు, బ్లేమ్ ఎట్లా చేస్తారు. మా వాదన ఇదే, ఏ రకంగా కూడా వాళ్ళు ఇష్టం వచ్చేట్టు. మరొకటి గూగుల్ టేక్ అవుట్ అంటే అదేంటి అని, అంటే నెట్లో తీస్తే బయటకు వస్తుంది. లాస్ట్ ఆల్రెడీ స్కోర్డ్ మ్యాటర్ను గూగుల్ నుంచి బయటకు తీస్తే దాన్ని గూగుల్ టేక్అవుట్ అంటారు. అంటే నీకు తెలియకుంటే, నువ్వు తెలుసుకోకుంటే ఆ పదం తప్ప. అంటే వాళ్ళు మేనేజ్ చేస్తారా దాన్ని కూడా, ఆ గూగుల్ టేక్అవుట్ను కూడా మేనేజ్ చేయడమా. అంటే గూగుల్ సంస్థ కూడా చంద్రబాబు నాయుడుదో బీజేపీ వాళ్ళదో లేకుంటే కేంద్రానిదో. మళ్ళీ సిఎఫ్ఎస్ఎల్ కూడానా, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళు కూడా ఈ విధంగా జరిగిందని నిర్ధారించారు. దాన్ని ఎవరు మేనేజ్ చేశారు? ఆ సెంట్రల్ ఫోరెన్సిక్ కూడా చంద్రబాబు నాయుడు మేము బీజేపీ వాళ్ళము మేనేజ్ చేసినామా, అది ఎందుకు ఈరోజు చెప్పాలి ఆ మాట. వాళ్ళు దాంట్లో ఆ విడివిట్లో అసలు రాస్తే TV5లో లేదా ఏబిఎన్ఓ లేదా ఈనాడు ఛానళ్ళలో ఈటీవీ ఛానళ్ళలో చూపిస్తే పత్రికలు తగలబెట్టడం. అసలు అది ఏమి, సునీల్ కుమార్ యాదవ్ 30 bails అడ్డపడేటప్పుడు 38 pages దాదాపు 75 items పైగా అందులో మీరు చూపించినది కానీ పత్రికలు వచ్చినది కానీ 10% లేదు, 90% రాయలేదు కూడా. వాళ్ళ మీద దాడి చేయండి, సంస్థ మీద దాడి చేయండి, లేదా కోర్టు మార్చేదానికి సుప్రీంకోర్టు మార్చింది వాళ్ళ మీద దాడి చేయండి. ఏంది ఇది, ఎక్కడికి పోతుంది ఇది ప్రయాణం అనకుండా. ప్రజాస్వామ్యంలో మీరు ఏ అంటే ఏ, బి అంటే బి, జెడ్ అంటే జెడ్ అనకపోతే బ్లేమ్ చేయడం, ఇదేనా డెమోక్రసీ? పాదయాత్రను అడ్డపడతారు, GO1 అంటారు, అసలు సెంట్రల్ను మేనేజ్ చేసినామంటారు, సిబిఐను మేనేజ్ చేసినామంటారు, మళ్ళీ మేము మాకు బీజేపీకి దగ్గర అంటారు, మళ్ళీ మాకు బీజేపీ వాళ్ళు పలకలేదంటారు. ఏం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో అది వాళ్ళకే తెలియాలా. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అందరూ సకల శాఖ మంత్రి అంటే నేను ఈరోజు బయట విషయాలు కూడా మాట్లాడుతుంటే నేను అనుకుంటున్నా, ఇప్పుడే మరొక ఛానల్ కూడా చెప్పేసిన దానవీర సూరకర్ణ మాదిరి ఆ పాత్రలు కూడా ఈయనే, సకల శాఖ మంత్రి ప్రభుత్వం వైపు, బయట పాత్రలు ఈ పాత్ర, అన్ని రకాలుగా మేనేజ్ చేస్తాడు ఆయన. ఆయన పత్రికలో పనిచేసినటోడు పత్రికలను ఎట్లా బ్లేమ్ చేస్తాడు, ఇష్టం వచ్చేట్టు సించేయడం, తిట్టడం, బెదిరియడం. సిబిసిడి కేసులు మీ ఛానల్తో పాటు అన్ని ఛానళ్ళు విచారించేటట్టుగా చేసినారు. ఇది ధర్మమేనా, ఇది న్యాయమేనా? ఎక్కడికి పోతున్నాం? ఇంత కంప్యూటర్ యుగం, ఇంత టీవీలు గతంలో లేవు, ఇంత సెల్ సిస్టమ్ లేదు. ఆ రోజుల్లో అమాయకత్వం రోజుల్లో కూడా ఇలా చేయలే. ఇంత సిస్టమ్ వచ్చినా కూడా ఇరెగ్యులర్గా దాడులు చేయడం న్యాయమేనా? ఆస్తులు ఏ విధంగా పెరిగినాయి? గ్రామీణ ఉపాధి గతంలో లేదు, గతంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన లేదు, గతంలో PMAY అనేది లేదు, లోన్స్ లేవు, ఇన్ని రకాలుగా లోన్స్ ప్రధానమంత్రి గారు ఎన్ని రకాలుగా లోన్స్ పెట్టినాడు, అసలు గ్యాస్ కనెక్షన్ ప్రతి కుటుంబానికి ఇచ్చారు,
అసలు స్వచ్ఛ భారత్ అని పెట్టారు. ఆజాదీగా అమృత్ మహోత్సవ సందర్భంగా 75 ఏళ్ళు అంటే ఇలాంటి వ్యక్తుల చేతికి ప్రజాస్వామ్యం మర్డర్ అవుతుంది. వాళ్ళు పాపం బాధపడుతుంటారు. ఇలాంటి వ్యక్తులు మేము డెమోక్రసీ తెచ్చినది ఇలాంటి వ్యక్తులకు అప్పచెప్పేదానికి అని. అసలు ఈ సంవత్సరం G20 కూడా మన మోడీ గారు ఆధ్వర్యంలో రేపు 2-3వ తేదీలో వైజాగ్ కూడా వస్తున్నారు. మన దేశానికి వచ్చిన ఇంపార్టెంట్ ఈ విధంగా ఉంటే డెమోక్రసీ వచ్చిన ఈ సంవత్సరంలో 75 ఏళ్ళ సంవత్సరంలో సొంతంగా మన రాష్ట్రానికి అల్లూరి సీతారామరాజు విగ్రహం కోసం స్వయంగా వచ్చినాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి వచ్చి విగ్రహ ఆవిష్కరణల సందర్భంగా మాట్లాడినాడు కూడా. అంటే ఈ డెమోక్రసీని మర్డర్ చేసేదానికి, మీకు ఇష్టం వచ్చేట్టు మాట్లాడడానికి, ఎవరు ఏం తప్పు చేయకపోయినా తప్పు చేసినట్లు, పత్రికల మీద దాడి, ప్రతిపక్షం మీద దాడి, జ్యుడిషియల్ మీద దాడి, జ్యుడిషియల్ మీద ఎన్నోసార్లు దాడి చేసినారు. ఎక్కడ లేని విధంగా వాళ్ళు హయ్యెస్ట్ ఫిగర్ వాళ్ళని, ప్లస్ దేవుళ్ళ మీద దాడి, మా పార్టీ మీద దాడి. అసలు లోకల్ బాడీ ఎలక్షన్లో నామినేషన్ పత్రాలు లేకుండా చేసినారు. ఈరోజు కూడా చెప్తున్నారు కొన్ని లోకల్ బాడీ ఎలక్షన్లు పాల్గొంటే ఇన్వాలిడ్ చేసినారు వాళ్ళను ఏకపక్షంగా చేసుకునే దానికి. ఇన్ని రకాలుగా పరిస్థితులు ఉన్నాయి. దీన్ని బట్టి తప్పుంటే మమ్మల్ని ఏమైనా చేసుకోవచ్చు, వాళ్ళ తప్పుంటే వాళ్ళని చెప్పమన్నాడు స్టేట్మెంట్. అంటే సిబిఐని బ్లేమ్ చేయాల్సింది. అంటే సిట్టు విచారణ నివేదికను ఎందుకు పక్కన పెట్టింది సిబిఐ అంటున్నాడు ఆయన. సిట్టు విచారణలో ఎందుకు వాళ్ళే పక్కన, మమ్మల్ని నన్ను 12/12/2019 విచారించినారు. March 11 వరకు అంటే దాదాపు 3 నెలలు, March 11, December 12 ఈ 90 రోజుల్లో మళ్ళీ విచారణలో మా తప్పు ఉంటే ఎందుకు మమ్మల్ని March 11 వరకు ఎందుకు పెళ్లికి పెట్టినారు? తప్పు ఉంటే మమ్మల్ని అటాక్ చేయొచ్చు కదా, చెప్పమనండి వాళ్ళనే. నన్ను విచారించిన డేట్తో సహా చెప్తున్నా, ప్లస్ సిబిఐ డేట్ చెప్తున్నా. దీన్ని బట్టి ఆలోచించండి. ఊరికే తప్పును అనవసరంగా మీదికి తోయడం కాదు, తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరగరు, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు మా మీదికి తోయడమే వాళ్ళ ధ్యేయం. చంద్రబాబు నాయుడు గారు మాకేం ఆయన కవర్ చేయాల్సిన అవసరం లేదు. ఏంది చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డి ఏం మాట్లాడుకుంటారు, ఏం మాట్లాడు? మాకు పొద్దరపూట టీవీ ఛానల్లో వస్తే, నేను ఇంతకుముందు కూడా చెప్పినా మీకు, అసలు టీవీ ఛానల్లో వచ్చినది 30 లేపి నాకు. అంతవరకు మా టికెట్ల సెలక్షన్ జరగలే, జరగకుంటే పోయి 3 గంటలప్పుడు నిద్రపోయి లేస్తే పొద్దున్నే వచ్చి ఇట్లా టీవీలో వచ్చిందంటే, ఒకతను శేఖర్ రెడ్డి అని ఆయన యొక్క సొంత వివేకానంద రెడ్డి గారు పెద్ద బామ్మడితో మాట్లాడిస్తే ఆయన అన్న నేను బయలుదేరిపోతున్నాను అన్నాడు. ఎప్పుడది అప్పటికి 7 దాటింది టైం, నాకు చెప్పి నేను బయలుదేరిపోతున్నా, ఇట్లా నాకు ఫోన్ వచ్చింది వామిటింగ్ జరిగిందంట అని ఆయన మీద బ్లేమ్ చేయడం, సొంత బామ్మడి మీద, చెల్లెల మీద, చెల్లెల భర్త మీద. షర్మిల గారు కూడా మాట్లాడారు, దానికి ఆన్సర్ చెప్పమనండి. ఆ రోజు ఇదే అవినాష్ రెడ్డి వెనక నిలబడితే 4 గంటలప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒకవైపు చెల్లెలు సునీత, ఒకవైపు రాజశేఖర రెడ్డి, కావాలంటే మీరు డిస్ప్లే చేయండి. ఆ రోజు ఏం మాట్లాడాడో జమ్మల మడుక్కు సపరేట్గా ఆయన తిరగడం వలన, దానివలన జరిగిందంట ఈ కార్యక్రమం. ఎంత ఏ విధమైన ప్లాన్ మాట్లాడతారు? అతను స్వయంగా ఉండే వ్యక్తి సొంతం గుండెపోటు అని ఎంతమంది చెప్పినాడు? కన్సర్న్డ్ సీఐకి, కన్సర్న్డ్ ఎస్పీకి, కన్సర్న్డ్ బయట ఉండే ఛానళ్లకు. అన్ని గంటలు ఎందుకు గుండెపో, కంటికి కనపడదా? అట్లా జరిగితే కుట్లెట్లు లభిస్తారు, కట్లెట్లు కడతారు, ప్లస్ కడగడం ఎట్లా కడుగుతారు? మళ్ళీ అందరికీ ప్రచారంలో ఏమని చెప్తారు? బయట ఎవరిని రాకుండా లోపలికి రాకుండా ఎట్లా చేస్తారు? కనీసం శవాన్ని డిస్ప్లే చేసినారా ఏ ఛానల్కైనా, వాళ్ళ సొంత ఛానల్కైనా? మీరు సరిపోలే మీ ఛానల్కు చూపకుండా, వాళ్ళ ఛానల్కి చూపించచ్చు కదా. మళ్ళీ సజ్జల రామకృష్ణాడు గారు అటు హైదరాబాద్లో మళ్ళీ పుల్లెందులకు వచ్చి ఎట్లా మాట్లాడతాడు? వాళ్ళే గుండెపోటు అంటారు, వాళ్ళే కాదంటారు. ఎవరి మీద ఇది? దీనికి 2 రకాలుగా ఎక్కడైనా ఉంటుందా ఈ ప్రపంచంలో? గుండెపోటు ముందా, హత్య ముందా? హత్య ముందైతే గుండెపోటు ఎందుకన్నారు? గుండెపోటు అంటే హత్య ఎందుకన్నారు? ఆన్సర్ చెప్పాలి. ఒకటే సెలెక్ట్ చేసుకోమండి, ఏదారు గుండెపోటు ఆర్ హత్య, రెండు వాళ్ళకే కాదు పెతనం. ఇది ఏ సిట్టు కానీ, సిబిఐ కానీ, లేదా ఇంటర్పోల్కి ఇవ్వండి, ఎవరో తిన్నారు మమ్మల్ని విచారించమనండి. మేము వెల్కమ్, రెడీ, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. ఎందుకు ఇది మా కుటుంబాలు బాధపడవా? అవినాష్ రెడ్డి గారిని ఒకటోసారి పోయిన నెల 28 నాడు విచారణ చేస్తే ఆయన కుటుంబాలు బాధపడతాయంట. సంబంధం ఉండే వాళ్లకు బాధ అయితే, సంబంధం లేని కుటుంబాలు, మా ఆమె కూడా పులివెందుల వాసే, ఎక్స్ఎమ్ఎల్ఏ మనవరాలే, వాళ్ళు ఆమె ఎంత బాధపడేది తెలియదా? మా పిల్లలు బాధపడేది తెలియదా? మా కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు, మేము ఎంతో సంఖ్యతో ఉన్నాం, మా కుటుంబ సభ్యులకు బాధ ఉండదా? ఇంతమందిని బాధ పెట్టడం ధర్మమేనా? ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పడంలే. నాకు చాలామంది చెప్తున్నారు నీకు ప్రమాదం ఉంది, ప్రమాదం ఉందని. నేను ఒక్కటే చెప్పినా, నన్ను చంపుకుంటే భారతీయ పార్టీ జెండా కప్తారు కదా అని. చంపుకోండి, ఎవడొద్దన్నారు? మీకు అలవాటైంది, చంపుకోండి. నేనేం పెద్ద సైన్యంతో ఏం తిరగడంలే, మీకు ఈజీగా దొరుకుతా, చంపుకోండి.
రకరకాలుగా నన్ను పోలీసు ఏ చెప్తున్నారు, ఎందుకు నువ్వు ఒంటరిగా కూడా తిరుగుతున్నావంట, ఏమంత అవసరం అని, ఏం చేయాలి ఎన్నాళ్ళని ఇట్లా ఈ విధమైన వాసనతో బతికే వాళ్ళ దగ్గర ఏ విధంగా ఉండాలా? నా మీద సిబిసిడి ఏదో జరిగినది, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిందంటారని సిబిసిడి వేస్తే కోర్టులు అడ్డపడినాయి, సుప్రీంకోర్టు అడ్డపడింది. నా మీద ఎస్సీ కేసు పెడతారు, అది కోర్టులు అడ్డపడినారు, అది ఎస్సీ కమిషన్ అడ్డపడింది అనవసరంగా వేసినారని. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నన్ను ఎన్ని రకాలుగానో చిత్రహింసలు పెట్టారు. మా ఆమె ఇంటికి పోయేంతవరకు నమ్మకం లేదు, ఎప్పుడు ఫోన్ టచ్లు ఉంటుంది, నేను ఫోన్ ఎత్తకపోతే మా అసిస్టెంట్లకు ఫోన్ చేస్తుంది ఎక్కడున్నాడు సార్ అని. ఏంది ఇది, ఇది న్యాయమేనా? నేను వాళ్ళకు చేసినప్పుడు 2011లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కొత్త పార్టీ పెడితే కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు సీఎంగా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నన్ను డిస్క్వాలిఫికేషన్ లెటర్ కూడా ఇచ్చాడు. అయినా రాజశేఖర్ గారు చనిపోయినారు, వాళ్ళ కొడుకు సాయం చేయాలని సాయం చేసిన, మా కాన్స్టిట్యూన్సీలో హైయెస్ట్ మెజార్టీ 98,000 అన్నీ మర్చిపోయినారు. ఈరోజు కొత్తోళ్ళు వచ్చాను, ఏదంటే అది మాట్లాడడం మొదలుపెట్టినారు. 96 పార్లమెంట్ ఎలక్షన్లో మా కాన్స్టిట్యూన్సీలో 7,000 ఓట్ల మెజార్టీ, అది రాకుంటే రాజశేఖర్ గారు ఓడిపోయేవాళ్ళు. ఇది తెలుసా ఇప్పుడుండే ఈ కుర్ర బ్యాచ్కి, ఈ యంగ్ బ్యాచ్కి ఎంపీలు ఎమ్మెల్యేగా వచ్చారు ఏం తెలుసు? 151, 175 నేను మిస్ అయింది అని ఫిగర్ 200 కదా చెప్పాల్సింది. ఎంపీలు ఎట్లా పోతాయి? 7 ఎమ్మెల్యేలు ఎప్పుడు గెలుస్తారో ఆటోమేటిక్గా ఎంపీలు గెలుస్తారు, అదెందుకు మిస్ చేస్తారో? నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఏలుకోండి, మీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడుకోండి. పగ్గా లేవు దీనికి, రిమోట్ లేదు దీనికి, సిస్టమ్ లేదు దీనికి. అన్యాయం అధర్మం వాళ్ళ పై చేయింది. నేను మొన్న మా ఒక అడ్వకేట్తో చెప్పిన ఒక మాట, నేను రాజకీయంగా 2019లో అవినాష్ రెడ్డి గారితో ఓడిపోయినాను. ఈ పాయింట్ రేజ్ చేసి వాళ్ళు గెలిచినారు, ఆ రోజు గెలిచినారు, నేను ఓడిపోయినా. ఈరోజు ధర్మసాక్షిగా ఈ కేసులో వాళ్ళు ఓడిపోయినారు, నేను గెలిచిన, అంటే నేను ఓడి గెలిచిన, వాళ్ళు గెలిచి ఓడిపోతున్నారు. ఇది సహించలేకే బ్లేమ్ చేస్తున్నారు, ఇది పూర్తి అన్యాయం, ఏమైనా చేసుకోమనండి. చిన్న బ్రేక్. సో అన్ని వేళ్ళు మీ మీద చూపించినవి వాళ్ళు గవర్నమెంట్ ఉన్నంత వరకు, ఇప్పుడు ఈ రోజు కూడా సిబిఐ నిన్న ఛార్జ్షీట్లో సునీల్ యాదవ్కి సంబంధించిన బెయిల్ అభ్యంతర పిటిషన్లో అఫిడవిట్లో పూర్తిగా సాంకేతిక పరమైనటువంటి సాక్ష్యాధారాలు కూడా పెట్టారు. అయినప్పటికీ వాళ్ళు అంటుంది ఏంటంటే ఆదినారాయణ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏం చేశారు, వాళ్ళు కదలకలేంటి, సిట్ రిపోర్ట్ని ఎందుకు పట్టించుకోలేదు, అది వాళ్ళ ప్రశ్న. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఆరోపణలు కూడా అవే ఆల్మోస్ట్. నాకు తెలిసిన అన్ని వివరాలు నేను రైటింగ్లో ఇచ్చాను, ఆ యాంగిల్ ఎందుకు చూడట్లేదు, టీడీపీ చేసిన ఆరోపణలు మాత్రమే ఎందుకు అడుగుతోంది సిబిఐ? ఒక్క మాట, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పడిపోయిన తర్వాత మార్చి 11 వరకు 9 నెలల 11 రోజులు 283 డేస్లో ఆయన ఎందుకు పిలవలే? మమ్మల్ని పిలిచినారు, చిట్టూ మా అన్నని పిలిచినారు, బీటెక్ రవిని పిలిచినారు, ఇంకా కొందరిని పిలిచినారు, XYZ లింక్ గారిని, రాజశేఖర్ గారిని కూడా పిలిచారు, పిలిచారంట, శివప్రకాశ్ రెడ్డి గారిని కూడా పిలిచినారంట, పిలిచలేదంటారు, వాళ్ళే పిలిచినారు. మళ్ళీ పిలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎందుకు పిలిచారు, లోకేష్ని ఎందుకు పిలిచారు? వాళ్ళనే అడుగుతున్నా క్వశ్చన్, మీకు గడువు వచ్చింది కదా, పిలవలే, ఓకే, మీరెందుకు పిలవలే, మీ సిట్టు ఎందుకు పిలవలే, సిబిఐ ఎందుకు వద్దన్నారు, ఏం చెప్పరు, దాని విషయాలు చెప్పరు. వాళ్ళు చెప్పు అనుకునేదే జరగాల, ఏదో విసరణ చెప్పింది వేదంరా, అంటే వీళ్ళు విసరణనా వేదం, లేదంటే నేను పట్టుకునే కుందేలుకు 3 కాళ్ళు అని కొత్త ఓటు సామెతుంది, వీళ్ళు కుందేలుకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు, 5 కాళ్ళు అంటే 5 కాళ్ళు, 4 కాళ్ళు కదంటే లేదు లేదు 5 లేదా 3 లేదా 2 లేదా 14, అంటే కుందేలు కూడా కాళ్ళు వాళ్ళే నిర్ణయిస్తారు, అంటే వాళ్ళ ఆలోచన విధానం అది. ఎక్కడికి పోతుంది ప్రయాణం, ఎందుకు పోతుంది ప్రయాణం? ఇది ధర్మం న్యాయం ఎక్కడ లేదు. రాసుకోండి, మీ ఇష్టం వచ్చేట్టు రాసుకోండి, మీ ఇష్టం వచ్చేట్టు సెట్ చేయండి. ఇక్కడ చూస్తే రోజువారీగా ఉండే కార్యక్రమాలు, అసలు ఇప్పుడు ఎలక్షన్లు నేనైతే చెప్తున్నా, ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో వాళ్ళు గెలవకుంటే దరిద్రమని, ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో టీచర్లవి కానీ గ్రాడ్యుయేట్స్ కానీ అంత సులభంగా జరగనియే పరిస్థితి లేవు. అన్నా సుబ్రహ్మణ్యం అన్నా అనేటోడు అన్నకు 0 పెట్టి కన్నం వేసి ఇంటికి పంపించా 0 చేసి, అన్న 0 సున్నమై ఇంటికి పోయినాడు. అన్న సమంగా అన్న అంటే ఆయన ఇంటికి పోయినాడు, ఎందుకంటే వాళ్ళు చెప్పినదే చేయాలి. ఇంకొకటి, అలాంటి వ్యక్తులు దెబ్బ కొడితే మిగతా వాళ్ళు భయపడతారని కూడా ఇది మరొక ఆలోచన. ఇలాంటి క్యారెక్టర్తో ఈ రాజకీయాలు నడుస్తున్నాయి, అంత సులభం కాదు. ఇది దైవం ఉంది, సిబిఐ దైవం మాదిరి పనిచేస్తుంది, స్లో అనుకుంటారు. ఇన్ని రకాలుగా చెరుపు అన్నీ చెరిపేసిన వాళ్ళు తీసుకొని వచ్చారంటే కుక్కను చంపిరి, గొడ్డలు తెచ్చిరి, డబ్బు దొరికా కడిగేసిరి, చుట్టూ కెమికల్ చల్లిరి, ఇన్ని విధాలుగా ఉన్నా కూడా వాళ్ళు పగడమిదిగా లాక్కొచ్చినారంటే ఎవరో ఇన్ఫ్లుయెన్స్ అంట. అరే ఇన్ఫ్లుయెన్స్ అంటావు, చీటికి మాటికి ప్రధానమంత్రి దగ్గరికి పోయినప్పుడల్లా పత్రికలు వస్తుంది ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికే పోతున్నాడని.
ప్రతిసారి ఆయన మా అమిత్ షా గారి దగ్గరికి పోయినా మా మోడీ గారి దగ్గర పోయినా దీనికోసమే. పైకి చెప్పేదంతా స్టేటస్, పోలవరం, అమరావతి, మళ్ళీ అక్కడ వైజాగ్ రైల్వే జోను, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ను పెంచమని అడగడానికి అంటారు. ఈ లోపల ఉండేది ఇదని మొదలవని రాస్తారు. ఏదో ఒకటి చెప్పండి, అది తెచ్చుకోలేరు. ఇది మళ్ళీ ఇది మీరు మేనేజ్ చేయొచ్చు కదా, మళ్ళీ ఎందుకు మేనేజ్ చేస్తారండి వాళ్ళు? అసలు ఏం సంబంధం సిబిఐకి కేంద్రానికి? నిన్న సుప్రీంకోర్టుకు ఒకటే పాయింట్, హిండెన్బర్గ్ దాంట్లో అదాని కార్యక్రమంలో వాళ్ళు కమిటీ ప్రపోజల్ పంపితే మీ కమిటీ నాట్ అప్రూవ్డ్ అని ఇచ్చారు. అంతేకాకుండా లఖింపూర్లో ఒక అతనికి కొడుకు బెయిల్ ఇస్తే బెయిల్ రద్దు చేసినారు. అంటే సుప్రీంకోర్టు కంట్రోల్ ఉందే సెంట్రల్ పైన. అంతకుముందు వ్యవసాయ చట్టాలను ఆపినారు సుప్రీంకోర్టు. కాబట్టి సుప్రీంకోర్టుకు కేంద్రాలకు సంబంధం లేదు, కేంద్రానికి సిబిఐకి సంబంధం లేదు. కేంద్రానికి సుప్రీంకోర్టు మీద పెత్తనం లేదు, సిబిఐ మీద లేదు, ఈడీ మీద లేదు. ఎవరు ఎంత ముత్తుకున్నా ఏం సంబంధం లేకుండా ఈ స్వతంత్ర సంస్థలు. ఐటీ మీద కూడా, ఐటీ శాఖ మీద కూడా సెంట్రల్కి సంబంధం లేదు. రెవెన్యూ పెంచాలా, ఎక్కడ తప్పు ఉంటే అక్కడ. ఈ విధంగా ఉంటే ప్రభుత్వం, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా కొందరు ఐటీ సిబిఐ వీళ్ళని కంట్రోల్ చేసి ఈడీ మా మీదకి ఎగదొస్తున్నారని కొందరు మాట్లాడుతున్నారు. అన్యాయమైన 2024లో జగన్ గారిని విలన్గా పోర్ట్రే చేయడం కోసం, దుర్మార్గంగా పోర్ట్రే చేయడం కోసం మీరు కుట్ర పన్నుతున్నారని, 2019లో వివేక హత్య కూడా జగన్ గారిని ఇబ్బంది పెట్టడానికే చేశారని. మళ్ళీ 19లో అన్యాయంగా చేసినప్పుడు అతనే గెలిచినాడు కదా, ఎంపీలు గెలిచినారు, ఎమ్మెల్యేలు గెలిచినారు. మళ్ళీ ఏం అన్యాయం అయితే ఎలా గెలిచినాడు? ఇలా అన్యాయం అయితే ఎట్లా గెలుస్తారు? ఎందు ఇది దీనికి దానికి దీనికి వాళ్ళు ఇష్టం వచ్చేట్టు వాళ్ళు వాడుకొని వాళ్ళు గెలిచినారు. దీన్ని న్యాయాన్ని అన్యాయంగా చూపించి నేను ఎంపీగా పోటీ చేస్తే నాకు ఎంతో నష్టం జరిగింది ఆ రోజు. ఇదే నేను అడుగుతా ఈరోజు, నా ధర్మశాస్త్ర ప్రకారం నన్ను అన్యాయంగా ఓట్లు దెబ్బకొట్టినారు. ఇప్పుడు మీరు అది ఎవరు చేసినారో వాళ్లకు, చేసిన వాళ్ళకు ఓట్లేదు, చేయని వాళ్ళకు ఓట్లేమని నేను అడుగుతా. నేనే చేసింటే అనుకోండి, అంతవరకు నేను ఉంటే కదా సిబిఐ, నేను చేసింటే నన్ను చంపేయమంటున్నా కదా. ఇంకా సంవత్సరం ఉంది కదా ఎలక్షన్, కాబట్టి నేను ఉంటే కదా, నేనంటూ ఉంటే, నేను ఎలక్షన్ అంటూ పేరు చేస్తే ఏకైక సూత్రం ఇదే అడుగుతా. నేను చేస్తా డెవలప్మెంటు, నాకు ఓటేయండి. నేను తప్పు చేయలేదు, నాకు ఓటేయండి. తప్పు చేసిన వాళ్ళకు ఓటేద్దని అడుగుతాను. ఏ డెవలప్మెంటు పోయింది, ఏం సంక్షేమం, ఏంది సంక్షేమం, ఏంది నీ సంక్షేమం, ఎన్ని సంక్షేమం ఎవరు చేయలేదు అక్కడ? తమిళనాడులో అంతకంటే ఎక్కువ సంక్షేమం జరుగుతుంది. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు తండ్రిలాగా చూసుకున్నారు, అవినాష్ రెడ్డి ఎందుకు చేస్తాడు? ఎందుకు చేస్తాడు? టికెట్ అడిగినారని నిన్న అన్ని అఫిడవిట్లో కూడా ప్రొడ్యూస్ చేసినారు కదా, ఆయన అడిగినాడని షర్మిలమ్మ కూడా చెప్పింది కదా, సుధీకర్ రెడ్డి వాళ్ళ మరొక చిన్న ఆయన బతికినాడు కదా, ఆయన చెప్పినాడు కదా వైఎస్ సుధీకర్ రెడ్డి. వీళ్ళందరూ ఎవరంట? వాళ్ళ సొంతం, వాళ్ళు ఓన్. వీళ్ళు పక్కన చిన్న కొండారెడ్డి యొక్క మనవడు, ఆయన రాజారెడ్డి యొక్క సొంత మనవడు జగన్ రెడ్డి. సొంత మనవలు ఉన్నారు కదా, సొంత తమ్ముళ్ళు ఉన్నారు కదా రాజారెడ్డి కొడుకులు, ఆయన ఎందుకు చెప్తాడు? సుధీకర్ రెడ్డి షర్మిలమ్మ ఎందుకంట అది, సునీతమ్మ ఎందుకంట అది? న్యాయం మాట్లాడమనండి. న్యాయం మాట్లాడకుండా ఎవరి మీద వాళ్ళ మీద తోసి మీ రాజకీయాల కోసం ఆ రోజు పక్కన పెట్టుకొని మళ్ళీ వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పలే? మధ్యలో వాళ్ళ పేర్లు ఎట టీం వచ్చింది? టీం ఫస్ట్ మాది ఏ టీము మేము చేసినామండ్రి, మళ్ళీ నెక్స్ట్ బి టీం అండ్రి, మళ్ళీ ఏ అండ్ బి టీములు అండ్రి, మళ్ళీ ఇప్పుడు సి టీం ఎవరు పేరు చెప్తారో ఆ సి టీం ఎవరో బయటకు వస్తుంది. ఏ టీము మాది, బి టీము సునీతమ్మ, రాజశేఖరు, శివప్రకాష్ రెడ్డి అండుకో బి టీం. ఏ టీమా బి టీమా? ఈరోజు రెండు రాస్తారు, ఒకవైపు ఏ టీం అంటారు, బి టీం అంటారు, ఏం టీం అంటారో మీకే గందరగోళం. అసలు టీం ఏదో బయటకు వస్తుంది కదా. ఇప్పుడు అసలు మర్డర్ కేసులో ముద్దాయి అప్రూవర్గా మారడం చట్ట ప్రకారం కుదరదు, దస్తగిరి ఏది చెప్తే అది పట్టుకుని విచారం చేయడం అసలు కరెక్ట్ కాదంటున్నారు. అప్రూవర్గా ఉండేదే సిస్టమ్, మీరు లా తెలిస్తే తెలుస్తుంది. అప్రూవర్గా ఏ కేసులో అయినా, ఆ ఏదర్ సివిల్ మ్యాటర్ ఆర్ క్రిమినల్ మ్యాటర్లో అప్రూవర్ అయినప్పుడు, సబ్జెక్టు కమిటీ అయినప్పుడు ఆ కమిటీ వాళ్ళు చెప్పిన మాటలు ఎందుకు వినకూడదు? దాంట్లో సారాంశం ఉంది, నిజం ఉంది, కాబట్టి బయటకు తీసినారు. అందులో బయటకు వచ్చింది కదా గొడవలు, బయటకు వచ్చింది కదా ఎక్కడ ఉండేదని, డబ్బు దొరికింది కదా. దస్తగిరి చెప్పిన తర్వాత దస్తగిరి ఇచ్చిన మొన్న డబ్బు 46 లక్షలు రికార్డ్ అయింది కదా, దాని నోట్లు కూడా ఎన్ని నోట్లు ఎక్కడ తెచ్చింది, ఏ బ్యాంక్ నుంచి వచ్చింది రికార్డ్ అయింది కదా. సిబిఐ సీజ్ చేసింది, సీజ్ చేసింది. మళ్ళీ దస్తగిరిది ఎట్లా తప్పు అవుతుంది? దస్తగిరిది ఎట్లా తప్పు అవుతుంది? ఎందుకు అన్యాయంగా మాట్లాడతారు? మళ్ళీ ఏది అతని దస్తగిరిది తప్పు అంటే ఈ డబ్బు దొరక్కపోయింటనో, గొడ్డలి దొరక్కపోయింటనో, మేమందరం కలిసి ఈ విధంగా లోపలికి పోయినామని చెప్పకపోయింటనో, అది నిజం కాకుంటేనే కరెక్ట్ అయ్యేది. రంగయ్య అది చెప్తున్నాడు కదా, బెదిరించినారు పలానోళ్ళు వాచ్మెన్, ఈ వాచ్మెన్ వీళ్ళందరూ ఉన్నారు అంతా బయటకు పోయినారు బెదిరించినారని. ఆయన కూడా చాలా రోజులు భయపడి అన్న తర్వాత 2020లో స్టార్ట్ అయింది రంగయ్యతో మొదలై దస్తగిరితో ఎంటర్ అయి
చివరికి ఇలా సాగుతుంది. అప్రూవర్ 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 ఎవరు ఇతను గంగిరెడ్డికి ఎట్లా మీరు ఎట్లా ఛార్జ్ షీట్ వేరు మీ షీట్లో పెట్టుకొని ఎందుకు వేరు బెయిల్ వచ్చింది కానీ ఛార్జ్ షీట్ అయిపోవడం వల్ల ఛార్జ్ చేయకుంటే ఆటోమేటిక్గా డీమ్ టు బి బెయిల్ మళ్ళీ హైకోర్టులో బెయిల్ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టండి రాష్ట్రాన్ని మార్చినందుకు సెంట్రల్ మీ మీద అనుకూలంగా ఉంటే సెంట్రల్ కూడా సాలిసిటర్ జనరల్ను ద్వారా ఇక్కడ రాష్ట్రానికి మార్చడానికి ఒప్పుకున్నారు. సిబిఐ అడ్వకేటు ఒప్పుకున్నాడు, సునీతమ్మ అడ్వకేటు ఒప్పుకున్నారు, శంకరెడ్డికి బెయిల్ తెచ్చుకోలేకున్నారు. ఏం మాట్లాడతారు ఎవరు? ఆ శంకరెడ్డి మీ వైఎస్ఆర్ పార్టీ మీరు ఆయనే డిఫాక్టో ఎమ్మెల్యే, అక్కడ డిఫాక్టో మొత్తం పులివెందులకంతా డిఫాక్టో ఎమ్మెల్యే కాబట్టి ఆయనను ఎందుకు మళ్ళీ మీ వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎందుకు ఎక్స్పెల్ చేయలేదు ఎంతవరకు? ఏం తప్పు బయట ఎందుకు ఆ రోజు అందరినీ లోపలికి రాకుండా ఎందుకు అడ్డపడినాడు? ఆ యొక్క శివశంకర్ రెడ్డిని హాజరు పెట్టిన రోజు ఇదే సిబిఐ ఇదే అవినాష్ రెడ్డి పెద్ద ఎత్తున సైన్యం పోయి అటకాయించినారు, అది కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినారు. అది వాస్తవం కదా? సిబిఐకి అట్లా అడ్డపడచ్చునా దర్యాప్తు సంస్థకు? అంటే మీ ఇష్టం, మీ రాజ్యం. అసలు ఎప్పుడు సెంట్రల్ జైల్లో ఉండడు, ఎప్పుడు బయట రిమ్స్ హాస్పిటల్ బయటకు వస్తాడు బెయిల్ పైన, పెద్ద పోస్టర్లు పెడతారు. పోస్టర్లు పెట్టడం అన్యాయమా అంటే ఇంత జరుగుతా అంటే ఏదో తప్పు పట్టాలనే ఉద్దేశంతో మేము చెప్పడంలే. ఇంత జరుగుతుంటే కొంత క్లుప్తంగా ఉండొచ్చు కదా. మొన్న కూడా మళ్ళా తిరిగి 10th నాడు ఇక్కడ సిబిఐ కోర్టు నాంపల్లె కోర్టును కూడా అడిగినారు మళ్ళీ అక్కడికి తీసుకుపోతాం శంకరెడ్డిని, కానీ వాళ్ళు నో అని చెంచలు కూడా జైలుకు పంపించారు. చెప్పమనండి ఆ కోర్టును కూడా, సిబిఐ కోర్టును కూడా తప్పనండి, ఆ సుప్రీంకోర్టును తప్పనండి, ఆ సిబిఐని తప్పనండి, గూగుల్ టేక్అవుట్ను తప్పనండి, సిఎఫ్ఎస్ఎల్ను తప్పనండి, ఇంకా అందరిని అనండి. ఇంకా ఎవరూ లేరు. మీకు మీది ఏం రాస్తే వాళ్ళు మాత్రమే కరెక్ట్, మీకు ఏది రాకపోతే అన్నీ తప్పే. ఏది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? ఉందే ఆ కెపాసిటీ ఎవరికన్నా ఉందే? మా కేంద్రం, నేను బీజేపీ పార్టీలో ఉండి కూడా చెప్తున్నా, కేంద్రానికి ఆ విధమైన పద్ధతి మా వాళ్ళకు లేదు. ఆ విధంగా అట్లా మిస్యూజ్ చేయరు కూడా. ఉండింటే మిస్యూజ్ చేసేది ఉండింటే ఎన్ని రకాలుగా సాయం జరుగుతుంది. వీళ్ళు ఇన్ని రకాలుగా ఉంటే కూడా ఎందుకు కరెక్ట్గా పోతున్నారంటే ఈయన ఇష్టం వచ్చేట్టు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ సవరణ చేయమంటాడు. ఏమంటే నేను ఓట్లు వేసినా అని ఏం వాళ్ళేం బతిమలనే, వాళ్ళ చుట్టూ ఈయన తిరుగుతున్నాడు కానీ వాళ్ళే మా వాళ్ళేమో ఈయన చుట్టూ తిరగడంలే అని తెలుసుకోవాలా? ఎందుకు? ఏమన్నా న్యాయం జరుగుతుందేమో, ఏమన్నా న్యాయం జరుగుతుందేమో, పాత కేసులు ఏమన్నా రౌండప్ అవుతాయేమో, కొత్త కేసులు ఏమన్నా అవుతాయేమో, ఏదన్నా జరుగుతుందేమో. ఇలాంటి కాకా సిస్టమ్ తప్ప అక్కడ పోవడం, మోడీ గారి దగ్గర చెంచాగిరి, ఇక్కడికి వచ్చి దాదాగిరి, ఇదే రాజకీయం. ఇక్కడ అన్యాయమైన రాజకీయాలు నడుస్తున్నాయి. మీరు విచారించుకోండి, నేను చెప్పే దాంట్లో ఏ ఒక్క చిన్న పాయింట్ మిస్టేక్ ఉన్నా కూడా నన్ను ఎప్పుడైనా డిబేట్కి పిలిచండి. నా మిస్టేక్ పలానా చోట మీరు కూడా ఎంక్వైర్ చేసుకోండి, మాట్లాడిన తర్వాత తిరిగి రీరికార్డ్ చేయండి, చూడండి, డిస్ప్లే చేయండి ఎక్కడ తప్పు మాట్లాడినా. నేను కూడా లెక్చర్గా పనిచేసిన, నేను కూడా ఎంతో నష్టపోయినా ఈ వ్యవస్థలో. చెప్తున్నా కదా, ఇంతకుముందు 96 పార్లమెంట్ ఎలక్షన్లో ఆ రోజు ఉమేష్ చంద్ర గారు ఎస్పీగా ఉన్నప్పుడు కూడా నేను జనతా పార్టీ అభ్యర్థి టికెట్ తెచ్చుకొని రాజశేఖర్ గారికి సాయం చేసిన. నాకు ఆ రోజు ఎస్కార్ట్ కూడా తీసేస్తారని కోర్టుకు పోతే 6 మంది ఎస్కార్ట్ ఇచ్చారు నా రక్షణతో. ఆ రోజు రాంసుబారెడ్డి గారు, ఇదే రాంసుబారెడ్డి గారు ఆయనకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రవర్తిస్తారంటే పోయి అటకాయించిన. ఇంత గొప్ప పద్ధతిలో చేసి ఆ రాజశేఖరి కుటుంబాన్ని నేను గెలిపిస్తే ఈయన చికెన్ వదులుకున్నాడంట, ఆయన ఇష్టపడే చికెన్ వదులుకుంటే బైబిల్ సాక్షిగా వాళ్ళ నాన్న గెలిచినాడని ఒక ప్రచారం. 10-11 గంటల అప్పుడు వాళ్ళ నాయన లైన్లోకి వస్తాడంట కొందరికి ప్రచారం. ఎవరన్నా చెప్పబోతే ఐఏఎస్లు ఉంది, మీరేం చెప్పాల్సిన పని లేదన్నా, మా నాన్న 10-11 లైన్లోకి ఆన్లైన్లో వస్తాడంట, సమాచారం ఇస్తాడంట, ఇట్లా చేయి అట్లా చేయని. ఏంది ఇది? ఈ యొక్క పద్ధతిలో ఇది దొంగల కథ, దయాల కథ అని పల్లెల్లో దయ ఉందంటే భయపడినట్టు అన్ని రకాలుగా పిట కథలు చెప్పడం, దాని పని జరుపుకోవడం. ఓకే, సో వైసీపీ వారు చెప్పేది ఏంటంటే వివేకా గారి 2వ వివాహం అనే అంశం కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా, ఆ కోణంలో జరిగిందేమో, ఎందుకు అవినాష్ మీద జగన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేస్తారు? అసలు ఒక ఇంట్లోనో ఒక ఊర్లోనో ఒక వస్తువు పోయింటుంది, ఆ వస్తువు కన్సర్న్డ్ వ్యక్తి దగ్గర దొరికింటుంది, దొరికిన తర్వాత ఊరంతా సర్చ్ చేయాలి చెప్పండిలే, అటుకి సబ్జెక్టర్ ఎండ్. ఇక్కడ సబ్జెక్టు దొరికింది, దస్తగిరి సబ్జెక్టు అప్రూవర్ అనేది పాయింట్ కూడా పక్కన పెడదాం. దస్తగిరి చెప్పిన ప్రకారము డబ్బు నాకు పలానోళ్ళు ఇచ్చినారు, ఆ మేరకు నేను దాచిపెట్టిన అంటే అది దొరికింది కూడా, లాకర్లో దొరికింది లాకర్లో దొరికింది. నోట్స్ కూడా బెంగళూరు నుంచి మేము బ్యాంకు నుంచి రిలీజ్ చేసినామని వాళ్ళు బ్యాంకర్స్ కూడా సంతకం పెట్టిపోయినారు. అంతేకాకుండా గొడ్డలి పలాన చోట కొన్నామంటే అది దొరికింది, పలాని కుక్కను చంపినామంటే ఆ వెహికల్ నెంబర్ కూడా దొరికింది, పలాని ఇంటి కుక్కను చంపినామంటే ఆ వెహికల్ నెంబర్ కూడా దొరికింది, పలాని ఫోన్ ద్వారా పోయిందంటే ఆ ఫోన్ నెంబర్లు దొరికినాయి. మొన్న ఎన్ని నెంబర్లు నోట్ చేసినారు? మీరు ఒక్క నెంబరే నోట్ చేసినారు మీ ఛానళ్ళని,
మొన్న ఆయన సునీల్ కుమార్ యాదవ్కు బెయిల్గా అబ్జెక్షన్ పెట్టేటప్పుడు 38 పేజీల దాంట్లో నేను మళ్ళీ చెప్తున్నాను కదా, మీది 10% కూడా డిస్ప్లే చేయలేదు. మళ్ళీ ఏంది ఇది అంటే, మమ్మల్నో ఆమెనో ఎందుకు మా ఏ టీమునో బి టీమునో ఎందుకు విచారించలేదంటే, సి టీము ఎంటర్ అయింది కాబట్టి మాది ఏ, నేను బీటెక్ రావు లేకుంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు ఇంకా ఏ XYZ ఎవరో, బి టీం అంటే సునీతమ్మ వాళ్ళ భర్త రాజశేఖర రెడ్డి వాళ్ళ అన్న శివప్రకాష్ రెడ్డి మరియు అండుకో ఎవరన్నా కానీ. ఆ ఏబీని ఎందుకు పిలిచలేదంటే కారణం ఇది, మీ సిటీము దగ్గర ఉంది సబ్జెక్ట్ అంతా కాబట్టి సిటీము దగ్గర పోయినారు. ఎందుకు పోతామంటే అదే కారణం, లేదు సిబిఐ నమ్మకం లేదు, సిబిఐని రిక్వెస్ట్ చేసుకోండి మా టీంని అటాచ్ చేస్తామని, వాళ్ళ టీంని అటాచ్ చేయమనండి, వాళ్ళు ఉంటే ఆ టీంని అటాచ్ చేయమనండి, ఎంక్వైరీ చేయమనండి. ఆల్రెడీ వాళ్ళు చేశారు 9 నెలలు 10 నెలలు 9 నెలలు ఆయన ప్రభుత్వం వచ్చినాక చేసినారు, ఆ రిపోర్టు కూడా ఇచ్చినామన్నారు కదా. ఈడ స్పష్టంగా డబ్బులు దొరికినట్టు ఎవరికంట, దస్తగిరియా ఎరగంగి రెడ్డియా లేకుంటే సునీల్ కుమార్ యాదవయా లేకుంటే శివశంకర్ రెడ్డియా లేదా ఉమాశంకర్ రెడ్డియా, ఎన్నెన్ని మ్యాటరో మీరు తెప్పించుకొని మ్యాటర్ తెప్పించుకొని చూడండి. సునీల్ కుమార్ యాదవ్ బెయిల్ పిటిషన్ టైంలో అబ్జెక్షన్ పెట్టేటప్పుడు సుప్రీంకోర్టు కూడా మీకు తప్పు చేసిందా, కేంద్రం కూడా తప్పు చేసిందా, నిన్న సిబిఐ కోర్టు కూడా నాంపల్లె కోర్టు కూడా తప్పు చేసిందా, చెప్పండి. ఎంతమంది మీద మీరు ఇరెగ్యులర్గా మాట్లాడతారు, మమ్మల్ని ఎందుకు విచారించలేదంటే కారణం ఇది. కావాలంటే మమ్మల్ని మేము రెడీ అని మీ ద్వారా ఇప్పుడు మెసేజ్ సిబిఐకి నేను లెటర్ కూడా రాస్తా, మమ్మల్ని దయచేసి విచారించండి అని. నన్ను నా వరకు నేను చెప్పుకుంటా, బీటెక్ రవి వరకు బీటెక్ రవి చెప్పుకుంటాడు, ఆయన కూడా పిలుస్తారు, సునీతమ్మ వాళ్ళు కూడా పిలు అడిగితే పోతారు కూడా. అంతకు ఆల్రెడీ రాజశేఖర్ గారిని 7 గంటలు విచారించారు, నన్ను కూడా విచారించారు కదా నియర్లీ 2 అవర్స్. ఏ మళ్ళా 12/12/2019 విచారించడంలో 11/3/2019 దాదాపు 90 రోజుల పాటు నన్ను మళ్ళీ ఆ గ్యాప్లో మళ్ళీ ఎందుకు విచారించలే, ఆ రోజు ఫైనల్ ఎందుకు చేయలే, కారణం మ్యాటర్ లేదు, ఇక్కడ తప్పు లేదు ఇక్కడ. కాబట్టి మమ్మల్ని మరొకసారి వాళ్ళు పోలేదు, వీళ్ళ దగ్గర కూడా మ్యాటర్ వెంటనే దొరికింది కాబట్టి అన్నీ కూడా వాళ్ళు కూడా అంత తొందరగా పోలేదు. మీరు డేట్ చెక్ చేసుకోండి, 11/11/2020 నుంచి 2021 జూలై వరకు కూడా వాళ్ళు ఎవరు జోరికి పోలేదు. ఫస్ట్ రంగప్ప దగ్గరికి పోయి తర్వాత దశగిరి దగ్గర పోయి 1-2-3 అలా జరిగింది. మళ్ళీ సునీల్ కుమార్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి ఆ తర్వాత దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఆ తర్వాత గ్యాప్కు వచ్చిన తర్వాతనే మళ్ళీ మెల్లమెల్లగా డేటా ఎంట్రీ సిఎఫ్ఎస్ఎల్ డేటా ఇప్పుడు చెప్పబడిన గూగుల్ టేక్అవుట్ డేటా ఇంకా కొందరు చెప్పిన ప్రకారం డేటా సర్చింగ్ తర్వాత దొరికింది. ఇప్పుడు ఉదాహరణకు కరోనా ఫస్ట్లోనే కరోనా ఇవ్వడం ఎందుకు దొరకలేదంటే, ఎన్ని రోజులు పెట్టింది కరోనాకు, 2020 మార్చిలో అనౌన్స్ చేసినారు 24వ తేదీ 22వ నెల అంటే 20 నెలల పాటు కరోనాకు వ్యాక్సినేషన్ దొరకలే. ఎందుకు దొరకలేదంటే దాని పగడబందీగా ఇవాళ కరోనా వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు, ఆ తర్వాత అన్ని సమస్యలు ఎంటర్ అయినాయి, దాన్ని కూడా తప్పులు పెడతాడు ఆయన, అది కమ్మోళ్ళు అది అంటాడు. అదే వ్యాక్సినేషన్ వేసుకొని కోవాక్సిన్ ఇంజెక్షన్ వేసుకొని కూడా వ్యాక్సినేషన్ ఇంజెక్షన్ అంటే ఆయన ఇష్టం అంటే మళ్ళీ కమ్మోళ్ళే తప్పైనప్పుడు ఆ వ్యాక్సినేషన్ ఎందుకు వేసుకోవాలా, వాళ్ళని కూడా అన్యాయంగా మాట్లాడతాడు. కాబట్టి ఇతను ఏ అన్యాయమైనా మాట్లాడతాడు. ఇది మీరు కావాలంటే ఎన్నిసార్లు కమ్మోళ్ళను గురించి నీచాతి నీచంగా ఎట్లా మాట్లాడతాడు, కుల మతాలకు దూరంగా. నేను కూడా మంత్రిగా పనిచేసినాం, మేము ప్రమాణ స్వీకారం చేసినాం కుల మతాలకు రాగదేశాలకు అతీతంగా ఉంటామని, సార్వభౌమాధికారాన్ని కాపాడతామనేది ఇక్కడ ఏదన్నా జరుగుతుంది. అది మీ దాంట్లో కమ్మోళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు కార్పొరేషన్ చైర్మన్ లేరా, కమ్మ సంఘానికి ఒక చైర్మన్ కూడా పెట్టినాడు కదా, మళ్ళీ ఎట్లా మాట్లాడతారు వాళ్ళను, అట్లా అంత అన్యాయంగా మాట్లాడడం, అమరావతిని సర్వనాశం చేయడం. వాళ్ళు భూములు ఇచ్చేది ఒక్క కమ్మోళ్ళు ఉన్నారా, ఎస్సీ ఎస్టీలు లేరా, మిగతా రైతులు లేరా, అమరావతి దానికి అగ్గి పెడితే పోలవరానికి ఎప్పుడు, ఇప్పుడు రాంబాబు గారు అంటారు అది ఎప్పుడో, చంద్రబాబు అన్యాయం చేసినట కట్టేదాన్ని కూల్చినారు మళ్ళీ వాళ్ళ మీద తోయడం. అంటే మీకు అది కూడా ఈ సందర్భంలో ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్క అంశంలో ఇలా పాత్ర ఉంటుంది. 3 రాజధానులు అన్నారు, ఆడ కర్నూలులో రాజధాని న్యాయ రాజధాని అంటారు, అఫిడవిట్లో లేదు అంటారు, మళ్ళీ లాయర్ కూడా చెప్పారు ఆలోచన లేదని, ఆలోచన లేదంటారు. ఏంది ఇది, ఎస్ అంటారు నో, డైరెక్ట్ వైజాగ్ రాజధాని అంటారు, మళ్ళీ ఓన్లీ వన్ నో అమరావతి, ఓన్లీ వన్, ఈ ఒన్ను లేదు ఆ ఒన్ను, 3 ఎక్కడ పోయిందంటే 3 లేదు. మళ్ళీ ఆయన ఇప్పుడు చెప్పబడిన సజ్జల రామకృష్ణ గారు లేదు మళ్ళీ 3 ఉన్నాయంటాడు. మీ ఆర్థిక మంత్రి ఏమో 1 అంటాడు, మీరేమో మరుసటి రోజే 3 అంటారు. ఏంది ఎక్కడికి పోతుందో, ఏ మాటలు మాట్లాడతారో, సుప్రీంకోర్టులో కేకే వేణుగోపాల్ ఆయనతో ఏమి వేపిస్తారు, లేదు మేము మార్చాం కర్నూలుకి అంటారు. మళ్ళీ వెంటనే కర్నూలు నెక్స్ట్ రోజే
ప్రయాగర్జనాన్ని పెట్టి అక్కడే కర్నూలు రాజధాని అంటారు. ఇదే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆ రోజు ఉన్నాడు ఆ మీటింగ్లో, అది ఫైల్ అయింది కూడా మీటింగ్. మీరు అన్ని బయటకు తీయండి. కేకే వేణుగోపాల్ సమక్షంలో సుప్రీంకోర్టులో ఏమన్నారు, నెక్స్ట్ డే కర్నూలులో ప్రయాగర్జనలో ఏమన్నారు, మళ్ళీ ఆర్థిక మంత్రి బెంగళూరులో ఏమన్నాడు సదస్సులో, మళ్ళా సకల శాఖ మంత్రి గారు మళ్ళీ ఏమన్నాడు రాజధానుల పైన, మళ్ళా లోపల ఇదే ఎమ్మెల్సీ క్యాన్సల్ అంటారు కౌన్సిల్, మళ్ళీ కౌన్సిల్కి ఖర్చు అనవసరం అన్నారు, పద్దెనిమిది మందిని అనౌన్స్మెంట్ చేస్తారు. ఏది ఎస్ అంటారో ఏది నో అంటారో, సిబిఐ వద్దంటారు ఈ విషయానికి వచ్చినప్పుడు, ఆ రోజు సిబిఐ కావాలంటారు మళ్ళీ సిబిఐ వద్దంటారు, ఇప్పుడు సిబిఐ అన్యాయం అంటారు, మేమందరం ఇన్ఫ్లుయెన్స్ చేసినామంటారు. కాబట్టి అన్నీ పట్టీలకు తీస్తే మరొకటి అందరూ రోజు చెప్పామంట, ఇక్కడ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డేటా ఎంట్రీ ఇక్కడ చేసినారని ఇక్కడ రైడ్ చేస్తారు, ప్రజల్లో ఆందోళన కల్పినారు. వాళ్ళు ఏదో పాపం మంచి డేటా అందరినీ చూసి ఎక్కడ తక్కువ ఉందో ఆ గ్యాప్ ఫిల్అప్ చేసేదానికి ఆయన డేటా ఎంట్రీ చేస్తే ఓఎం మీదంతా అన్యాయం చేసేదానికి చేస్తున్నారని అన్యాయమైన మాటలు మాట్లాడి అదొక గేమ్. కోడి కత్తి కూడా నా మీద పెట్టినారు మీరు మరీ చెప్తున్నా. ఇప్పుడు ఏమైంది, ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళకే సంబంధం అని తెలిసినారు, అది కూడా మళ్ళీ డేట్ ఇచ్చినారు విచారణకు. మళ్ళా వాళ్ళ అమ్మ అంటే మన మీ ఛానల్లో కూడా ప్రొడ్యూస్ చేసినారు, మామను చంపిరి రాజారెడ్డిని, భర్తను చంపిరి, కొడుకును చంపబోయి, సూదిమన దూరని వైజాగ్ ఎయిర్పోర్ట్లో, ప్లస్ వివేకానంద రెడ్డి చంపిరి. మళ్ళా 2021 ఒక లెటర్ పెడతాది, తొందరగా త్వరితపగతన సిబిఐ ఎంక్వైరీ చేయాలా, బీజేపీ పార్టీలోనే చేతిలో ఉంది కదా, తొందరగా వ్యతిరేకం అనుకూలం చేయండి ఏదో అని మళ్ళీ లెటర్ పెడతాది. రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు అంటారు 9 మంది రిజైన్ చేస్తా ఉన్నారు, రిజైన్ ఇది రిజైన్ అవినాష్ రెడ్డి ప్రూవ్ అయితే అయితే మళ్ళీ వాళ్ళిద్దరు అంటారు శ్రీకాంత రెడ్డి మరియు కురుమిట్ల శ్రీనివాసులు ఎమ్మెల్యేలు ఇద్దరు, ఒకరు ఆని ముత్యము ఒకరు కడిగిన ముత్యము. ఇవి మీ ముత్యాలు ఒక పాట ఉంది అన్న ముత్యాలు అని అల్లు రామలింగరాజు గారిది పాట, ఆ ముత్యాలనా ఈ ముత్యాలు ఏమన్నా ఆని ముత్యము కడిగిన ముత్యము అంటే ఇష్టం వచ్చినట్లు ప్రతిరోజు ఏదో ఒక కొత్త పాట. ఈరోజు కూడా బయట మనుషులు ఏమి బయట మనుషులు ఎందుకు ఏమని అర్థం అంటే మా బలం ఇది, మాకు తేడా వస్తే ఏం చేస్తాం. కొందరు భయపడినారంట ఈరోజు ఏమైనా అరెస్ట్ జరిగితే మా ఆస్తులు ఏమైనా ధ్వంసం జరుగుతాయని, నా కొందరు చెప్తాంటే ఏమవుతారో వాళ్ళు అలకలం చేస్తారేమో రాష్ట్రంలోని. ఇన్ని భయాందోళనలో ఇంత అన్యాయంలో ఈ బడ్జెట్ మెయింటెనెన్స్ లేదు, ఉద్యోగస్తులు తిట్టుకుంటున్నారు, రైతులు తిట్టుకుంటున్నారు, ప్లస్ వ్యవసాయ కార్మికులు తిట్టుకుంటున్నారు, భవన కార్మికులు తిట్టుకుంటున్నారు, మత్స్య కార్మికులు తిట్టుకుంటున్నారు, ప్లస్ నిరుద్యోగులు తిట్టుకుంటున్నారు, కాంట్రాక్టర్లు తిట్టుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు తిట్టుకుంటున్నారు, రోడ్లు బూర్చక జగన్ రోడ్లు అని ఇంతకుముందు ఒకనాడు మీటింగ్లో చెప్పిన, మీరు కాన్పు కాకపోతే జగన్ రోడ్లలో ప్రయాణం చేస్తే సులభమైన కాన్పులు ఈయన ఫేమస్ గైనకాలజిస్టు, ఫ్రీ ఫేమస్ గైనకాలజిస్టు మహానుభావుడు. ఏమంటే కాంట్రాక్టర్లకు బిల్స్ ఇవ్వడు, 180,000 కోట్లు నువ్వు ఇచ్చినావు వెల్కమ్, 181,000 బిల్స్ పెండింగ్ చెప్పాలి కదా, డిపాజిట్లు చెప్పాలి కదా, 6 లక్షల అప్పు చెప్పాలి కదా, అది దాచిపెట్టడం ఏమి, అన్నీ కలిపితే సినిమా బయటకు వస్తుంది. ఒకటి మాత్రమే చెప్తావు, మిగతా 3 దాచిపెడతావు. ఏంది అక్కడ ఇండ్లు కట్టినావా, నీకేమో 6 ఇండ్లు మన పార్లమెంట్లో చెప్పింది, సార్కు మాత్రం 6, ఈ మా ప్రజలకు మాత్రం 5. ఇంతకుముందు ఒకసారి ఎప్పుడో నా బాగా గుర్తుంది 89 ఎన్టీ రామారావు గారు ఆరేటి కోటయ్య అనే అతనికి ఒక్క టికెట్ ఇవ్వలే, ఆ రోజు ఈనాడు పేపర్లో ఫస్ట్ పేజీలో వచ్చింది, ఆరేటికి 1 లేదు అన్నకు మాత్రం 3, ఇక్కడ సార్కు మాత్రం 6 ఇండ్లు 100 బెడ్రూములు కానీ ప్రజలకు మాత్రం ఈ సార కట్టినట్టు 5 ఇండ్లు. ఇదేనా రాజ్యం ఈ కంప్యూటర్ యుగంలో? ఎన్నో ఐటీ ఉద్యోగాల కోసం ఎక్కడో ఫారిన్కి పోయినటువంటి కూడా తెలిసిపోయింది నీ బండారం, నీ రాజకీయం నడిపేది ఎట్లా అని. ఎలక్షన్లు జరిపే పరిస్థితులు ఉన్నారా? ఏమంటే నేను +1000 ఇస్తా, మీ అవతల వ్యక్తి ఎంత నేర్చుకో +1000, నాకు వాలంటీర్లు ఉన్నారు, నాకు పోలీసు ఉన్నారు, నాకు సాక్షి ఛానల్ ఉంది, కానీ టీవీల్లో నాకు లేదు టీవీ అంటాడు, నాకు ఛానల్ లేదంటాడు, వాళ్ళకు TV5 ABN ఈటీవీ ఉంది నాకు లేవు, దుష్ట చతుష్ట. ఈయనకు TV9 వాళ్ళకి సపోర్ట్ లేదా, NTV సపోర్ట్ లేదా, అవి చెప్పడు. సాక్షిగా లేనిది ఉన్నది కల్పితం, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మైసభ కదా ఆ పేపర్, ఓకే అది చెప్పడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, ఇది చర్చ, మరింత మళ్ళీ కలుసుకుందాం, కీప్ వాచింగ్ TV5.